వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని అందిస్తూ ఉంది సో అల్టిమేట్గా మీరు చదివినటువంటి సబ్జెక్టు ఫైనల్గా ఎగ్జామ్లో ఎంసీక్యూస్ రూపంలో అటెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఇచ్చేటువంటి ఈ క్వశ్చన్స్ అనేవి మీ ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మార్క్స్ గెయిన్ చేయడానికి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్స్తో పాటు చాలా అంశాలను మనం ఇందులో కవర్ చేస్తూ ఉన్నాం సో మీరు ఐకాన్ ఇండియాకి సంబంధించి ఫ్రీగా ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటే కూడా జస్ట్ వన్ రూపీతో రిజిస్ట్రేషన్ అనేది పెట్టాము మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉచితంగా కండక్ట్ చేయబోతూ ఉన్నాము జస్ట్ మరి ఈ వన్ రూపీ ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు రిజిస్ట్రేషన్ పెట్టారు అని అంటే జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ అనేది మాకు రావడం కోసం పెట్టడం జరిగింది సో మీరు ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు రాయాలి అని అనుకుంటే జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో వన్ రూపీతో జస్ట్ మీ నేమ్ని ఎన్రోల్ చేసుకోండి ఇక ఐకాన్ ఇండియా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్తో గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వీటికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ని అందిస్తుంది సో క్లాసెస్ కూడా మీకు కావాలి అనుకుంటే ఫోర్ నైంటీ నైన్తో రిజిస్టర్ అవ్వండి ఐకాన్ ఇండియా యాప్లో ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫోర్త్ జనవరికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇందులో చాలా అంశాలను మనం కవర్ చేయబోతున్నాం మీకు ఎగ్జామ్లో వన్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు సి ఫస్ట్ క్వశ్చన్ చూడండి బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్డేషన్ గడువు ఎప్పటి వరకు పొడిగించింది ఆర్బీఐ సో ఆప్షన్ ఏ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఆప్షన్ బి మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఆప్షన్ సి జూన్ థర్టీ ట్వంటీ ట్వంటీ టూ ఆప్షన్ డి సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి అంటా ఉన్నాం మరి ఎప్పటి వరకు కేవైసీని అప్డేట్ చేయమని చెప్పేసి ఆర్బిఐ గడువును పొడిగించింది అని క్వశ్చన్ అడిగినాం కదా మరి కేవైసీ అంటే ఏంటి ఈ ఆర్బీఐ ఏంటి ఈ బ్యాంక్ ఖాతాలకి సంబంధించినటువంటి అంశాలు ఏంటివి అనేవి ఇందులో కొంచెం హైలైట్ చేసి చూద్దాం సో ఈ బ్యాంక్ ఖాతాలకి ఎవరైతే బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో వారి ఖాతాలకి సంబంధించి కేవైసీ అప్డేషన్ అనేది అడుగుతున్నారు సో కేవైసీ అంటే చాలామందికి తెలుసు కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో కేవైసీ అంటే ఏంటి అంటే నో యువర్ కస్టమర్ సమ్టైమ్స్ దీన్ని ఏమంటున్నారు అని అంటే నో యువర్ క్లయింట్ అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు సో దీని అప్డేషన్కి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ ఆర్బీఐ ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఇండియాకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ సో ఈ బ్యాంక్ అనేది దీనికి సంబంధించిన గడువు పొడిగించింది సో మరి ఎప్పటి వరకు పొడిగించింది అని అన్నా మీరు ఏమైనా ఆన్సర్ గెస్ చేయగలిగారా సి ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నాను మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ వరకు పొడిగించడం జరిగింది ఏంటి గడువుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్డేషన్ కోసం చివరి తేదీని మూడు నెలల పాటు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు సో మార్చ్ మార్చి ముప్పై ఒకటి ఏంటి మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవునా సో ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది ఓకేనా సో ఇది ఎక్కడైనా మిమ్మల్ని క్వశ్చన్గా అడిగితే మీరు ఆన్సర్ అనేది మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సీ ఇది కరెంట్ అఫైర్ కరెంట్ ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంకింగ్కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా సో ఇలా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అప్డేట్ చేసుకోండి కరెంట్ ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అలాగే ఇది భారతదేశంలో ప్రారంభించినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ అని చెప్పేసి అంటున్నాం అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ అని అని అంటున్నాం సార్ మరి ఇక్కడ ఏ విశ్వవిద్యాలయంలో దీన్ని ప్రారంభించారు అంటే మద్రాస్ విశ్వవిద్యాలయం చండీగఢ్ విశ్వవిద్యాలయం అలహాబాద్ విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వవిద్యాలయం సో ఇక్కడ ప్రారంభించారు కల్పనా చావ్లకి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ రీసెర్చ్ స్పేస్ అనేది అని అంటే చండీగఢ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగింది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సి ఇక్కడ జనవరి మూడు రెండు వేల ఇరవై ఒకటిన చండీగఢ్ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ టెక్నాలజీని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి ఇటీవల చండీగఢ్లో ప్రారంభించినటువంటి కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ అండ్ టెక్నాలజీని ఏ మంత్రి ప్రారంభించారు అని అడగవచ్చు అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది అంటే రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు అని చెప్పాలి అది రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి అంటా ఉన్నాం సో విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రం షార్ట్లైట్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి శిక్షణ ఇవ్వడం మరియు అంతరిక్షంలోని భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనే లక్ష్యంగా ఈ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ కానీ అలాగే స్పేస్ సైన్స్ టెక్నాలజీ విభాగం కానీ పనిచేయబోతుంది ఇది ఎక్కడ ప్రారంభించారు అని అంటే చండీగఢ్ యూనివర్సిటీలో ప్రారంభించారు అనేది మనకు ఆన్సర్గా ఉంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జనవరి రెండు రెండు వేల ఇరవై రెండున ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన అబ్దల్లా హమ్డోక్ ఏ దేశానికి చెందిన వారు ఆప్షన్ ఏ ఈజిప్ట్ ఆప్షన్ బిట్ టాంజానియా ఆప్షన్ సి సుడాన్ ఆప్షన్ డి యోమెన్ సో ఏ దేశానికి చెందినవారు అనంటే సో ఒక దేశానికి అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతర దేశాలకి సంబంధించిన ప్రధాన నేతల గురించి తెలుసుకోవాలని గత క్లాస్లో చెప్పాను అలానే ఇతను సుడాన్ దేశానికి సంబంధించినటువంటి అతను ఇటీవల తన ప్రధా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది సో సుడాన్ ప్రధానమంత్రి అబ్దుల్లా జనవరి రెండు రెండు వేల ఇరవై రెండున రాజీనామా చేశారు తన పదవికి సైన్యంతో ఒప్పందం చేసుకొని అతను పదవికి తిరిగి వచ్చిన ఆరు వారాల తర్వాతనే మళ్ళీ రాజీనామా చేశాడు ఈ అబ్దల్లా హమ్డోక్ అనే అటువంటి సుడాన్ ప్రధాన మంత్రి ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఓకేనా సో ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కోవిడ్ నైన్టీన్ కోసం భారత్ మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన రిసెప్టర్ బైండింగ్ డొమైన్ ఆర్బిడి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాం సి ఆప్షన్ ఏ కర్బ్క్స్ ఆప్షన్ బి నోవాక్స్ ఆప్షన్ డి డివైవాక్స్ ఆప్షన్ డి సెరియోవాక్స్ సో ఇందులో దేనిని భారత్ మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి రిసెప్టర్ బాయిండింగ్ డొమైన్ అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఆ వ్యాక్సిన్ ఏది అని చెప్పేసి అంటున్నాం సీ సైన్స్కి సంబంధించి ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దీనికి సంబంధించి కర్బ్వాక్స్ అనేది రైట్ ఆన్సర్ కోవిడ్ నైన్టీన్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ అనేటువంటి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అనేది ఈ వ్యాక్స్ బయాలజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ఇటీవలే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఈ యూఏ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అని అంటున్నాం దీనికోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ అనేది ఆమోదం తెలపడం జరిగింది ఓకేనా సో ఇలా ఈ కవర్స్ గురించి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నెక్స్ట్ చూడండి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఇటీవల ఇరవై ఐదు చైనీస్ జే టెన్ సి ఫైటర్ జెట్లను ఏ దేశం కొనుగోలు చేసింది ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి బంగ్లాదేశ్ ఏ దేశం ఈ జే టెన్ అనేటువంటి ఫైటర్ జెట్లను చైనా నుంచి కొనుగోలు చేసింది అనేది క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ భారతదేశానికి సరిహద్దు దేశం చైనా భారతదేశానికి సరిహద్దు దేశాలని కూడా ఇక్కడ ఆప్షన్స్ సో కాబట్టి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొంత ఇంపార్టెంట్ సి ఆన్సర్ వచ్చి పాకిస్తాన్ అనేది కొనుగోలు చేయడం జరిగింది పాకిస్తాన్ వైమానిక దళం కోసం కనీసం ఇరవై ఐదు చైనా జే టెన్ సిటర్ జెట్లను కొనుగోలు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది తెలిపింది భారత్కు చెందినటువంటి భారత్ ఏం చేసింది ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది దీనికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు చైనా నుంచి ఎవరు కొనుగోలు చేశారు పాకిస్తాన్ అనేది ఈ జేటెన్సీ అనేటువంటి ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది ఓకేనా సో ఇలా ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఇంకా పాకిస్తాన్ దగ్గర అమెరికా తయారు చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ కూడా ఇంతకుముందు అమెరికా నుంచి తీసుకుంది అవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం తీసుకుంది చైనా నుంచి ఏదైతే జే టెన్సీ ఫైటర్ జెట్స్ ఉన్నాయో అవి తీసుకుంది ఓకేనా సో ఇలా ఈ క్వశ్చన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఎంసీక్యూస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో సో ఈ క్రింది ఏ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల భావన భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి నాలుగవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆప్షన్ బి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఆప్షన్ సి రాజ్యాంగ ఎనిమిదవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆప్షన్ డి రాజ్యాంగ పదకొండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏ సంవత్సరంలో కేంద్ర పాలిత ప్రాంతాల భావన అనేది భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చి రాజ్యాంగంలోని ఏడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ కేంద్ర పాలిత ప్రాంతాల భావన అనేది ప్రవేశపెట్టడం జరిగింది సో మరి ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది అని అంటే కేంద్రపాలిత ప్రాంతం స్వతంత్రంగా ఉండటానికి చాలా చిన్నగా లేదా చుట్టుపక్కల రాష్ట్రాలతో విలీనం చేయడానికి చాలా భిన్నంగా అంటే భిన్నంగా అంటే ఇక్కడ ఆర్థికంగా సాంస్కృతికంగా మరియు భౌగోళికంగా ఉన్నటువంటి ఆర్థికంగా బలహీనంగా ఉన్న లేదా రాజకీయంగా అస్థిరంగా ఉన్నటువంటి సమైక్య భూభాగాలను గురించి సూచిస్తుంది ఏది కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటిది సో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే రాజ్యాంగంలోని ఏడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ కేంద్ర పాలిత ప్రాంతాల భావన అనేటువంటి అంశం రావడం జరిగింది సో ఇలా ఈ క్వశ్చన్ని మీరు అప్డేట్ అవ్వండి ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సన్సెట్ రివ్యూ దేనికి సంబంధించినటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంక్ ప్రపంచ వాణిజ్య బ్యాంక్ సన్సెట్ సన్సెట్ అనేటువంటిది రివ్యూ ఇది దేనికి సంబంధించింది అని అడిగారు ఇక్కడ ఏమన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో ఇలా అడగడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రపంచ వాణిజ్య బ్యాంక్ ఆప్షన్ డి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది రైట్ ఆన్సర్ సో ఒక దేశం అసలు ఈ ఈ సన్సెట్ అనేది ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఒక దేశం తన సొంత మార్కెట్లో సాధారణంగా వసూలు చేసే ధర కంటే తక్కువ తక్కువ ధరకే వేరే దేశాలకు వస్తువుల్ని డంపు చేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమవుతుంది అని అంటే అంతర్జాతీయంగా వాణిజ్యం పైన వక్రీకరణ ప్రభావం అనేది చూపడం జరుగుతూ ఉంది సో ఇలాంటి దానికి సంబంధించి ఈ సన్సెట్ సమీక్ష ద్వారా ఏం చేస్తారు అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఎవరు డబ్ల్యూటిఓస్ వారు డంపింగ్ నిరోధక విధికి సంబంధించినటువంటి నిబంధనలను జారీ చేస్తుంది వెరీ వెరీ సింపుల్ ఏమన్నారు అంటే భారతదేశంలో ఒక వస్తువు తయారైంది ఇది భారతదేశంలో నిర్ణయించిన ధర కంటే వేరే పక్క దేశానికి వెళ్ళి ఇంకా అతి తక్కువకే ఆ వస్తువులను అక్కడ ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల వాణిజ్యాలపైన ఇంపాక్ట్ అనేది పడుతుంది సో ఆ ఇంపాక్ట్ని ఆ ప్రభావాన్ని కంట్రోల్ చేయడానికి ఈ సన్సెట్ రివ్యూ ద్వారా ఏం చేస్తారు అంటే దీనికి సంబంధించినటువంటి నిబంధనలను విధించడం జరుగుతుంది అదే సన్సెట్ రివ్యూ ఇది దేనికి సంబంధించింది అని అంటే ఇగో దీనికి ప్రపంచ వాణిజ్య సంస్థకి సంబంధించినటువంటిది ఓకేనా సింపుల్ కదా అర్థమైంది కదా సో ఇలా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక దీని తర్వాత వెరీ లేటెస్ట్ అప్డేట్ రైల్వే బోర్డు కొత్త సీఈఓగా ఎవరు నియమితులు అయ్యారు ఆప్షన్ ఏ వినయ్ కుమార్ త్రిపాఠి ఆప్షన్ బి సతీష్ షిండే ఆప్షన్ సి సునీల్ కుమార్ ఆప్షన్ డి సువేంద్ కుమార్ ఎవరు నియమితులయ్యారు రైల్వే బోర్డు కొత్త సిఇగా అని అంటే వినయ్ కుమార్ త్రిపాఠి అనే అతను రైల్వే బోర్డుకి సంబంధించి కొత్త సీఈవోగా నియామకం కావడం జరిగింది న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వినయ్ కుమార్ త్రిపాఠి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఏసీసీ అనేది ఆమోదించింది ఓకేనా ప్రస్తుతం ఇతను ఏం చేస్తున్నాడు అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్గా పనిచేయడం జరుగుతూ ఉంది ఓకే దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం ఆప్షన్ ఏ జనవరి సెకండ్ ఆప్షన్ బి జనవరి థర్డ్ ఆప్షన్ సి జనవరి ఫోర్త్ ఆప్షన్ డి జనవరి ఫిఫ్త్ రైట్ ఆన్సర్ వచ్చి జనవరి ఫోర్త్ అండి సో బ్రెయిలీకి సంబంధించినటువంటి రోజును గుర్తు చేస్తూ దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది బ్రెయిలీ బర్త్డేకి సంబంధించి అందులకు మరియు పాక్షికంగా దృష్టి ఉన్నటువంటి వారికి కమ్యూనికేషన్ సాధనంగా బ్రెయిలీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం జనవరి నాలుగున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వరల్డ్ బ్రెయిలీ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇలా జనవరి నాలుగున అతను పుట్టినరోజు అంటున్నాం చాలా చిన్న వయసులోనే అందుడైనటువంటి బ్రెయిలీ ఈ బ్రెయిలీ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాన్ని కనుగొన్నాడు ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి విద్యావేత్త అంటే ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి అతను సో ఓకే ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దక్షిణ ధృవానికి ఒంటరిగా ట్రెక్కింగ్ చేసినటువంటి మొదటి భారతీయ సంతతి మహిళ ఎవరు ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్ గురించి అడగాల్సి వస్తే సో ఇట్లా మొట్టమొదటి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మొదటి భారత మహిళా మహిళ అని అంటున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి ఆప్షన్ ఏ స్నేహా శర్మ ఆప్షన్ బి సునీత విలియమ్స్ ఆప్షన్ సి సృష్టి బండ్ల ఆప్షన్ డి హర్ప్రీత్ చాంది ఏంటి రైట్ ఆన్సర్ అంటే దక్షిణ ధ్రువానికి సంబంధించి ట్రెక్ చేసిన వాళ్ళు హరిప్రీత్ ఛాందీ అనే ఆవిడ రైట్ ఆన్సర్ భారత సంతతికి చెందిన ముప్పై రెండేళ్ళ బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారే ఈ కెప్టెన్ హరిప్రీత్ చాందీ సో దక్షిణ ధృవానికి ఒంటరిగా ఎలాంటి మద్దతు లేకుండా ట్రెక్ చేసినటువంటి మొదటి మహిళగా ఈమె చరిత్ర సృష్టించింది ఓకేనా సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ మనం కలుద్దాం సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఈ క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి ఈ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఇంకా మోర్ క్వశ్చన్స్ని మీరు డెవలప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్